హలో అండి, వెల్కమ్ టు హన్విక్ బ్లాగ్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి బచ్చల కూర పప్పు అండి. ఇది చాలా హెల్దీ అండి, బచ్చల కూర చాలా హెల్దీ అందరికీ. సో దీన్ని సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలి వీడియోలో చూసేయండి. ఇక్కడ నేనైతే కందిపప్పు తక్కువ తీసుకుంటున్నానండి, బచ్చల కూర ఎక్కువ తీసుకుంటున్నాను. సో దీనికోసమని నేను చిన్న గ్లాస్ తోటి కందిపప్పు తీసుకున్నాను, మీరు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. సో ఒక కప్పుకి 2 కప్స్ వాటర్ సరిపోతాయండి, కానీ ఇక్కడ మనం బచ్చల కూర వేస్తున్నాం కాబట్టి ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వేసుకోండి. 3 గ్లాసెస్ వాటర్ పోసుకోండి, మంచిగా వాటిని వాష్ చేసుకొని పసుపు వేసుకొని పక్కన పెట్టుకోండి. కొంచెంసేపు నాననివ్వండి ఆ కందిపప్పుని, నానితే బాగుంటుందండి. సో ఇక్కడ బచ్చల కూర నేనైతే 3 కట్టలు తీసుకున్నానండి. ఇక్కడ సిటీలో అయితే 3 కట్టలు అంటే చాలా చిన్న చిన్నగా వస్తాయి కాబట్టి 3 కట్టలు తీసుకున్నాను. తీసుకొని వాటిని అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి వీడియోలో సన్నగా కట్ చేసుకున్నాండి, మీరు కూడా అలా కట్ చేసుకొని ముందుగా మనం నానబెట్టుకున్న కందిపప్పులో అయితే వేసుకొని 3 విజిల్స్ వచ్చేటట్టు ఉడికించుకోండి. అలానే ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా, చింతపండు, ఆనియన్, పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 3 విజిల్స్కి అయితే మనకి పప్పు అన్నది పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి, మరీ మెత్తగా ఉడికితే బాగోదండి. సో అలా పలుకులు పలుకులు ఉంటేనే తింటున్నప్పుడు టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలానే ఉడికించుకోండి, చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దాంట్లోకి సరిపడినంత ఉప్పు, సరిపడినంత కారం వేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకొని అలానే మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండును కూడా మంచిగా దాంట్లోకి అయితే యాడ్ చేసుకోండి. ఆ వాటర్ని, చింతపండు వాటర్ని నానబెట్టుకుంటే ఏంటంటే మంచిగా నానుతుంది చింతపండు. ఆ వాటర్ వేసుకోండి. ఇప్పుడు అది పక్కన పెట్టుకొని పోపు వేసుకోండి. పోపు కోసం అని చెప్పి స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోండి. అలానే పోపు గింజలు వేసుకోండి. అలానే ఇంగు వేసుకోండి. ఇంగు అన్నిటిలో యాడ్ చేయండి, చాలా హెల్దీ అండి ఇది. సో అలానే 2 ఎండుమిర్చి వేసుకోండి. అలానే కొంచెం కరివేపాకు వేసుకోండి. అలానే 3 to 4 పచ్చిమిర్చి వేసుకోండి. అలానే ఆనియన్ కూడా వేసుకోండి. 1 ఆనియన్ సరిపోతుందండి. ఆనియన్ మంచిగా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి. వాటన్నింటిని బాగా మగ్గించుకోనండి. బచ్చల కూర ముందు ఉప్పులో నానబెట్టుకోనండి, 1 గంట ముందు. ఉప్పులో నానబెట్టుకుంటే ఏంటంటే దాంట్లో ఏదైనా పెస్టిసైడ్స్ ఏదైనా ఉన్నా పోతాయండి. నానబెట్టుకొని మంచిగా కట్ చేసుకోండి. అలానే ఎల్లిపాయలు వేసుకోండి. ఇక్కడ వెల్లిపాయలు వేసుకొని వాటిని కూడా వేపుకొని ఆ పప్పు మొత్తాన్ని ఆ పప్పులోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ పప్పు మరీ ఉడకనివ్వకండి అండి, చెప్పాను కదా పలుకులు పలుకులుగా ఉంటేనే బాగుంటుంది పప్పు తినేటప్పుడు, ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తుంది మంచిగా బాగుంటుందండి. సో 3 విజిల్స్ వస్తే సరిపోతుంది అంతే అండి. వేసుకొని 1-5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి పప్పు, మనకి పప్పు అనేది రెడీ అయిపోతుంది. చాలా హెల్దీ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.